హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ జాక్పాట్. రచించిన వారు డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి. ఈ కథ 1982 జ్యోతి దీపావళి సంచికలో ప్రచురింపబడింది. రంగనాథం ఆ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చినా హుషారుగానే ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినప్పుడల్లా భార్య సుందరమ్మ వేయబోయే ప్రశ్నలకు సమాధానాలను మననం చేసుకుంటూ తల వేలాడేసుకుని గడపలో అడుగుపెట్టేవాడు. ఆఫీసులో చచ్చేంత చాకరీ ఉందని, పని పూర్తి చేసి కానీ కదలటానికి వీల్లేదని ఆఫీసర్ అన్నాడని కొన్నాళ్ళు చెప్పేవాడు. మధ్య మధ్య కొత్త జవాబులు కూడా చెప్పేవాడు. భార్య మూడ్కు అనుకూలంగా సమాధానాలు చెప్పేవాడు. ఒకరోజు ఆఫీసులో గుమాస్తా ఒకడు అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి కుర్చీలో ఒరిగిపోతే అతన్ని తను ఎలా ఆసుపత్రికి చేర్చింది చెబితే, రెండోనాడు తమ సెక్షన్ సూపరింటెండెంట్ పెళ్ళానికి సడన్గా జబ్బు చేసిందని ఫోన్ వస్తే తను ఎలా అతనికి ధైర్యం చెప్పి ఇంటికి చేర్చింది వివరిస్తే, మరోనాడు తను ఎక్కిన బస్ అమాంతంగా ఆగిపోయి వెంట్రుక వాసిలో యాక్సిడెంట్ కాకుండా డ్రైవర్ తెలివిగా దాన్ని ఆపేసి అందరినీ మరో బస్సులోకి ఎలా ఎక్కించాడో చెప్పేవాడు. అలా అలా ఆలస్యానికి కారణాలు వల్లించేవాడు రంగనాథం. కానీ ఆ రోజు రంగనాథం తలెత్తుకుని ఎదురుగా రుసరుసలాడుతున్న భార్యను చూసి చూడనట్టే లోపలికి వచ్చాడు. సుందరమ్మ అంత నిర్లక్ష్యంగా ధైర్యంగా లోపలికి వస్తున్న భర్తను యగాదిగా చూసింది. సుందరమ్మకు భర్త బాలకం అర్థం కాలేదు. ఆ సాయంత్రం చేమంతి పూలవాడితో పడిన తగాదా తాలూకు చర్చర చేమంతి పూలతో పాటు ఆమె మెదళ్ళలో తిరుగుతూనే ఉంది. అసలే చిరాగ్గా ఉన్న సుందరమ్మకు భర్త బాలకం చూసి ఒళ్ళు మండిపోయింది. భర్తకేసి చురచురా చూసింది. రంగనాథం చూసి చూడనట్లే ఉత్సాహంగా లోపలికి వచ్చాడు. సుందరమ్మ ఆశ్చర్యంగా భర్త ముఖంలోకి చూసింది. రంగనాథం వాలు కుర్చీలో కూర్చుంటూ, పాలుంటే కాఫీ పెట్టు అన్నాడు ఉత్సాహంగా. నువ్వు రంగనాథానివేనా, అసలు నువ్వు నా మొగుడివేనా అన్నట్టు తెల్లబోయి చూసింది సుందరమ్మ. ఏమిటి అలా చూస్తావు, పాలు లేవా, ఆకలేస్తోంది, పోని త్వరగా అన్నం వడ్డించు. కుర్చీలో నుంచి లేచి చొక్కా విడిచి చిలక కొయ్యకు తగిలిస్తూ దబాయింపుగా అన్నాడు రంగనాథం. భర్త కంఠంలోని అధికారం సుందరమ్మ నెత్తి మీద సుత్తి దెబ్బలా తగిలింది. వెరిదానిలా చూసింది. బట్టలు మార్చుకొని భార్యకేసి చూడకుండానే కాళ్ళు చేతులు కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్ళాడు రంగనాథం. అతని నడకలో ఏదో మార్పు, టీవీ కనిపించాయి సుందరమ్మకు. సుందరమ్మకు రంగనాథంతో పెళ్ళైన రోజులు గుర్తొచ్చాయి. పొగరుబోతు గిత్తను బండికి కట్టి అర్రు చేసి దారికి తెచ్చినట్టు సుందరమ్మ నలుగురు ఆడపిల్లల్ని, ఇద్దరు మగపిల్లల్ని కని రంగనాథం నెత్తి మీద పెట్టి మాడు చితగ్గొట్టింది. అతన్ని దారికి లాక్కొచ్చింది. ఆదాయం తక్కువ, అవసరాలు ఎక్కువ, పెళ్ళాం దృష్టిలో అలుసైపోయాడు. భార్య అంటే భయం ఏర్పడింది. ఉద్యోగం మీద శ్రద్ధ ఏర్పడింది. ఉద్యోగం మీద శ్రద్ధతో పాటు ఆఫీసులో ఆఫీసర్లంటే భయం కూడా ఎక్కువైంది. ఇకపోతే పిల్లలంటే మాత్రం భయపడేవాడు కాదు. పిల్లలకు తండ్రంటే భయం పోయింది. రంగనాథం వంటింట్లో పీట వాల్చుకుని కూర్చున్నాడు. సుందరమ్మ ఆశ్చర్యంతో తల మునకలైపోతూనే యాంత్రికంగా అన్నం వడ్డించింది. పీట మీద బాసింపట్లు వేసి కూర్చుని అన్నం కలుపుకుంటున్న భర్తను పరకాయించి చూసింది. ఏమిటి విశేషం, సీటు మారిందా, మనసులోనే అనుకుంది. సీటు మారడం అంటే సుందరమ్మ దృష్టిలో భర్త ప్రయోజకుడైనట్లే. సీటు మారడం అంటే ఎస్టాబ్లిష్మెంట్ సీటులోకి రావడం లాభసాటి బేరమని సుందరమ్మకు తెలుసు. ఆమె మెదడులోకి ఆ ఆలోచనను ఎక్కించింది రంగనాథమే. అదే ఆఫీసులో పనిచేసే శర్మ రెండిళ్లకు అవతలింట్లో ఉంటాడు. అతను రంగనాథంలాగే గుమాస్తాగిరి చేస్తున్నాడు. కానీ అతని ఇల్లు ఒక గుమాస్తా ఇల్లులా ఉండదు. సోఫాలు, ఫ్యాన్లు మొదలైన హంగులతో ఆఫీసర్ ఇల్లులా ఉంటుంది. అతని పెళ్ళాం సుందరమ్మలా గుంటూరు ముతక నేతచీరలు కట్టదు. అతని పిల్లలు తన పిల్లల్లా ప్రతిదానికి ముఖం వాచిపోతూ కనిపించరు. సుందరమ్మకు మొదట్లో అర్థం కాలేదు. ఆస్తిపాస్తులు ఉన్నాయేమో అనుకుంది. కానీ రంగనాథమే చెప్పాడు అతనికి వెనక ఏమీ లేదని, ఎస్టాబ్లిష్మెంట్ సీట్లోకి వచ్చేంత వరకు తనలాగే ఉన్నాడని. నేను సుందరమ్మ ముందు ఆశ్చర్యపోయింది. ఆ సీట్లో ఉన్న అవకాశాలని గురించి రంగనాథం చెప్పాక అసలు సంగతి అర్థమైంది. అప్పటినుంచి భర్తను ఆ సీటు ఎలాగైనా సంపాదించుకోమని చెప్పసాగింది. మొదట మురిపెంగా చెప్పింది, ఆ తర్వాత విసుగ్గా చెప్పింది. క్రమంగా సుందరమ్మ దృష్టిలో భర్త అసమర్థుడిగా మిగిలిపోయాడు. అప్పటినుంచి రంగనాథానికి భార్య అంటే హడల్. ఆలస్యంగా వచ్చినప్పుడల్లా
ఆఫీసర్ మెప్పు కోసం చచ్చే చాకరీ చేస్తున్నానని త్వరలోనే ఆఫీసర్ మెప్పును పొందుతానని చెప్పేవాడు. ఆ సీట్లో పడితే తను ఆ శర్మ పెళ్లంలా ఒక వెలుగు వెలగవచ్చని సుందరమ్మ రోజు ఏడుకొండలవాణ్ణి సీటు మార్పు కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. ముఖం వేలాడేసుకుని ఇల్లు చేరే భర్తను చూడగానే అరికాలి మంట నెత్తికెక్కేది. తలైనా తిప్పకుండా భోజనం చేస్తున్న భర్తను చూస్తూ సీటు మారుంటుంది, అందుకే పెద్ద బెట్టు చేస్తున్నాడు అనుకుంది. అయినా సుందరమ్మకు భర్త మీద కోపం రాలేదు. ఆ ఏడుకొండలవాడు ఇంతకాలానికి నా ప్రార్థన ఆలకించాడు, ఆ శుభవార్త నాకు చెప్పకూడదా ఏమిటి? మురిసిపోతూ గిన్నెలో ఉన్న పెరుగంతా భర్త కంచంలోకి కుమ్మరించింది. అందులో కూడా నీ ప్రతాపమేనేమిటే? నీ పూజలకు ఏడుకొండలవాడు మెచ్చటం కాదు, నా జాతకం తిరిగిందే. రంగనాథం భార్యను చాలా కాలం తర్వాత ఏమే అంటూ సంబోధించాడు. అయితే ఇవాళ కొత్త సీటుకు వెళ్ళారన్నమాట, చాలా కాలం తర్వాత భర్తను బహువచనంతో సంబోధించింది సుందరమ్మ. పెరుగు చేతివేళ్లను నాకుతూ సమాధానమివ్వలేదు రంగనాథం. సీట్లోకి వచ్చి రాకముందే మనిషిలోకి రాజకళ వచ్చిందే అంటూ చేతులు తుడుచుకోవడానికి టవల్ అందించింది. పెళ్ళామైనా పిల్లలైనా అంతా తన సంపాదనను బట్టే ప్రవర్తిస్తారన్నమాట, చేతులు తుడుచుకుంటూ అనుకున్నాడు రంగనాథం. రంగనాథం వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. సుందరమ్మ బక్కపొడి డబ్బా అందించి పక్కన కూర్చుంది. ఏమండి, మిగతా వాళ్ళంతా మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారా? ముద్దు ముద్దుగా అడిగింది మురిపెంగా చూస్తూ. తన భర్త ఏనాటికైనా ఎస్టాబ్లిష్మెంట్ సీటుకు వస్తాడని, అప్పుడు శర్మ భార్యతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళంతా తనను చూసి ఈర్ష్యపడతారని కాదు పడాలని సుందరమ్మ చిరకాల అభిలాష. ఇంకా మారలేదులేవే అన్నాడు రంగనాథం. సుందరమ్మ చివ్వున తలెత్తి చూసింది. భర్త చేతిలో ఉన్న వక్కపొడి డబ్బాను విసురుగా లాక్కుంది. అసలు నీ వ్యవహారం ఏమిటి అన్నట్లు చొరచురా చూడసాగింది. సీటు మారటం ఒక లెక్కేమిటే సుంది, ఎస్టాబ్లిష్మెంట్ సూపర్నెంటనే అయిపోతాను. నిజంగా ఆఫీసర్కు మీరంటే అంత ఇష్టం కలిగిందా? ఎందుకు కాదు, 50,000 ఏకదమ్మున 600,000 రూపాయలు ఏమిటనుకున్నావు అన్నాడు కళ్ళెగరేస్తూ. సుందరమ్మకు మాటలే కరువైనాయి. వక్కపొడి డబ్బా మూత తీసి భర్తకు అందించింది. రంగనాథం వక్క పలుకు పట్టుకుని కొరుకుతూ జాక్పాట్ ఏమిటనుకున్నావు అన్నాడు. మనకేనా 600,000 వచ్చింది? ఆనందంతో తల మునకలైపోతూ అడిగింది సుందరమ్మ. కాదు ఆఫీసర్కు. సుందరమ్మ వెర్రిదానిలా చూసింది. ఏమిటి అలా చూస్తావు? ఆఫీసర్కు 600,000 జాక్పాట్లో వచ్చింది. ఆ దెబ్బతో అసలు జాక్పాట్ నాకే వచ్చిందనుకో. సుందరమ్మ అయోమయంగా చూసింది. ఆయనకు జాక్పాట్ నా వల్లే వచ్చింది, దానికి ప్రతిఫలంగా నేను రేపే ఎస్టాబ్లిష్మెంట్లోకి ప్రవేశిస్తాను. నాకు అర్థం కావటం లేదు, సరిగా చెప్పండి. అదంతా నీకెందుకు కానీ, ఇక నువ్వు ఆ శర్మ పెళ్ళం కంటే గొప్పగా వెలిగిపోవచ్చు రేపటి నుంచి. ఎస్టాబ్లిష్మెంట్ సీట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని అన్నారు కదూ, ఓ ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో గలగల్లాడుతూ ఎలా తిరుగుతుందో చూస్తావుగా. ఏమండి నాకు బెనారస్ చీర కొనిపెట్టరు? ఒక్కటేనా? మెడ బోసిగా ఉంది, బొందు గొలుసు, నల్లపూసల గొలుసు, చేతులు మాత్రం బోసిగా లేవు. ఆడపిల్లలిద్దరికీ కొంచెం ఓపిక పట్టవే, అన్నీ వస్తాయి, ముసిముసిగా నవ్వుతూ అన్నాడు రంగనాథం. ఆ సమయంలో సుందరమ్మకు రంగనాథం ఎంతో ముద్దొచ్చాడు. అసలు ఇంతకు ఏం జరిగిందో చెబుదురు, దగ్గరగా జరిగింది సుందరమ్మ. సుందరమ్మ అడ్డు ప్రశ్నలు వేయకుండా రంగనాథం చేత ఆనాడు జరిగిందంత చెప్పించాలంటే అంత తేలిగ్గా అయ్యే పని కాదు. ఆ సంగతి ఏదో తెలియకపోతే కథ పూర్తి కాదు. అందుకే ఇంతకు ఆనాడు ఏం జరిగిందంటే, ఆ రోజు రంగనాథం ఆదరాబాదరాగా ఆఫీసులో అడుగుపెట్టాడు. తవన్ని ఆఫీసర్ గారు పిలుస్తున్నారు. అర్ధగంట ఆలస్యంగా వచ్చిన రంగనాథం అరిచేతులకు పట్టిన చెమటను షర్టుకు తుడుచుకుంటూ గాబురాగా ఆఫీసర్ గదిలోకి అడుగుపెట్టాడు. చేతులు కట్టుకుని వణికిపోతూ నిల్చున్నాడు. కూర్చో. రంగనాథం ఆశ్చర్యంగా ఆఫీసర్ ముఖంలోకి చూశాడు. అతను నవ్వుతూ ఉన్నాడు. కూర్చో. చెప్పండి సార్. నిల్చునే అన్నాడు రంగనాథం భయంగా. నీకు జ్యోతిష్యం తెలుసా? తెలియదు అనబోయి అంత బాగా తెలియదు సార్ అన్నాడు. రంగనాథానికి నిజంగా జ్యోతిష్యం తెలియదు, కానీ అప్పుడప్పుడు తెలిసినట్లుగా ఆఫీసులో వాళ్లకు వారి భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటాడు. రంగనాథం గుండెలు దడదడలాడాయి. కూర్చోవయ్యా. అయినా రంగనాథం కూర్చోలేదు. సరే 5 నంబర్లు చెప్పు. రంగనాథం బెదిరిపోతూ ఆఫీసర్ ముఖంలోకి చూశాడు. నాకు ఏ నంబర్ల మీద లక్ ఉందనిపిస్తే అవి 5 చెప్పు అన్నాడు ఆఫీసర్. 4, 2, 1, 7, 6 గబగబా అనేశాడు.
ఆఫీసర్ నోట్ చేసుకుని థ్యాంక్ యూ అన్నాడు. రంగనాథం బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు. సీట్లో కూర్చున్న 10 నిమిషాలకు కానీ ప్రాణం కుదుటపడలేదు. ఎంత పనిచేసినా ఒక్కరోజు ఆ ఆఫీసర్ తనకు థ్యాంక్స్ చెప్పలేదు. ఎందుకు అడిగాడో అంతలోనే గుర్తొచ్చింది, ఆ రోజు గుర్రపు పందాలు ఉన్నాయని. ఆ 5 నంబర్లు తన లక్కీ నంబర్లు అనుకుని ఓడిపోతే తనకు జ్యోతిష్యం తెలిసినట్లు టామ్టామ్ వేసుకున్నందుకు మనసులోనే చెంపలు వేసుకున్నాడు. ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉన్నాడు. 5:30 అయింది. పగలంతా కబుర్లు చెప్పుకున్న వాళ్ళు బిజీగా ఫైల్స్ రాయసాగారు. అకస్మాత్తుగా సెక్షన్లోకి వచ్చిన ఆఫీసర్ని చూసి అందరూ చివ్వున లేచి నిల్చున్నారు. ఆఫీసర్ నవ్వుకుంటూ రంగనాథం టేబుల్ దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. థ్యాంక్ యూ రంగనాథం, నీ జ్యోతిష్యం వల్ల నాకు ఇవాళ 50,000 జాక్పాట్లో వచ్చాయి అన్నాడు. రంగనాథం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. కొందరు ఆశ్చర్యంగా, మరికొందరు ఈర్ష్యగా ఇద్దరినీ చూస్తూ నిలబడ్డారు. ఇవాళ మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను అన్నాడు ఆఫీసర్. 1 గంటలో పార్టీకి కావలసిన స్వీట్లు హాట్లు వచ్చేశాయి. ఆఫీసర్ అందరితో నవ్వుతూ మాట్లాడాడు. కులాసా కబులు చెప్పి నవ్వించాడు. రంగనాథాన్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని మరో స్వీట్ తినిపించాడు. రంగనాథానికి అకస్మాత్తుగా తను లావుగా ఎత్తుగా పెరిగిపోయినట్లు అనిపించసాగింది. పార్టీ పూర్తయింది. షణ్ముఖం రంగనాథం దగ్గరకు వచ్చి, రేపు ఆఫీసర్ గారిని అడిగి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో వేయించుకో, మళ్ళీ ఆలస్యమైతే మూడ్ మారిపోవచ్చు, ఆ శర్మగాడికి మరీ పొగరెక్కువైంది అన్నాడు. రంగనాథం హుందాగా నవ్వాడు, సమాధానం ఇవ్వలేదు. సీటు మార్పేం కర్మం, సూపర్నెంట్గానే వేయించుకోవచ్చు, ఒక ఖాళీ కూడా ఉందాయే మనసులోనే అనుకున్నాడు రంగనాథం. ఉత్సాహంగా ఇంటికి చేరాడు రంగనాథం. ఏమండి ఆలోచనల్లో ఉన్న రంగనాథం అన్నాడు. మంచి సోఫా సెట్టు, డైనింగ్ టేబుల్ కూడా కొనుక్కుందామండి. రంగనాథం అలాగే, ఇక పడుకో, పొద్దుపోయింది అన్నాడు. రేపే చేస్తారా కొత్త సీట్లో? అవును, అర్ధరాత్రి దాకా ఎవరూ నిద్రపోలేదు. తెల్లవారి రంగనాథం అందరికంటే ముందుగా ఆఫీస్కు చేరాడు. ఆఫీసర్ రాగానే ఆయన గదిలోకి వెళ్ళాడు. ఆఫీసర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. రంగనాథం వెళ్ళి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. ఫోన్లో మాట్లాడుతూనే ఆఫీసర్ రంగనాథాన్ని పరిశీలనగా చూశాడు. ఫోన్ పెట్టేసి ఏమిటి అన్నాడు. సార్, సూపర్నెంట్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది, తడుముకోకుండా అన్నాడు. ఆయన ఒక్క క్షణం అతని ముఖంలోకి చూశాడు. నీకంటే సీనియర్ ఉన్నాడుగా. అవుననుకోండి, కానీ చూస్తాలే, ఇక వెళ్ళు అన్నట్టుంది ఆయన ధోరణి. రంగనాథం అవేమీ పట్టించుకోలేదు. నాకు ఎస్టాబ్లిష్మెంట్లో చేయాలని ఉంది. ఆఫీసర్ మాట్లాడలేదు, లోతుగా చూశాడు. ఒకే సీట్లో బోర్గా ఉంది, ప్రమోషన్ తర్వాత చూద్దురు కానీ, ముందు ఎస్టాబ్లిష్మెంట్లో అదే శర్మ సీట్లో వేయించండి. ఇవాళే ఇస్తారా సార్ ఆర్డర్? థ్యాంక్ యూ సార్ అంటూ రంగనాథం ఉత్సాహంగా బయటికి వచ్చాడు. టీవీగా నిర్లక్ష్యంగా వెళ్తున్న రంగనాథాన్నే చూస్తూ ఆలోచనలోకి జారిపోయాడు ఆఫీసర్. ఆ రోజంతా రంగనాథం ఉత్సాహంగా ఉన్నాడు. సూపర్నెంట్ ఏదో చెప్తే నిర్లక్ష్యంగా విని ఊరుకున్నాడు. 4 గంటలకు ఆఫీసర్ గారి పీసీ ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు. కవర్ చింపుతూ శర్మ ముఖంలోకి చూశాడు. శర్మ తలవంచుకుని ఫైల్ చూస్తున్నాడు. అందరి కళ్ళు కుతూహలంగా రంగనాథం కేసు చూస్తున్నాయి. చాలామందికి రంగనాథం అదృష్టం మీద అక్కసుగా ఉంది. మరో డిపార్ట్మెంట్లో ఆఫీసర్లకు మంత్రులకు జ్యోతిష్యాలు చెప్పి ఆఫీసర్ హోదా వరకు చేరుకున్న వెంకట్రావు గుర్తొచ్చాడు. కవర్ విప్పి ఆర్డర్ చదువుకున్న రంగనాథం ముఖం నల్లగా మారింది. తను కూర్చున్న కుర్చీతో సహా లోతు తెలియని అగాధంలోకి పడిపోతున్నట్లు అనిపించింది. కళ్ళు తిరిగి కుర్చీలోనే వాలిపోయాడు. దూరంగా పరిగెడుతున్న గుర్రాల డెక్కల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అందరూ చుట్టూ చేరారు. ఎవరో ముఖం మీద నీళ్లు చల్లి కర్చీఫ్తో ముఖం తుడిచారు. రంగనాథం నీరసంగా కళ్ళు తెరిచాడు. ఏమైంది? రంగనాథాన్ని పాపం డిస్పాచ్ సెక్షన్లో వేశారు. శర్మ మాటలు వినిపించాయి రంగనాథానికి. పూర్ ఫెలో, ఈ సెక్షనే నయం. శాంక్షన్స్ మరీ అంత తీసేయాల్సిన సబ్జెక్ట్ కాదు, తలా ఒక మాట అన్నారు. రంగనాథం తల వేలాడేసుకుని బరువుగా ఇంటికి చేరాడు. ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డాడు. వంటింట్లో నుంచి మసాలా వాసనల గుబాళింపు ముక్కుపుటాలకు సోకింది. ఏమిటి అలా కూర్చున్నారు, కొత్త సీట్లో పని ఎక్కువగా ఉందా? భార్య సుందరమ్మ ప్రశ్నించింది. రంగనాథం పలకలేదు, ఓపిక లేనివాళ్లా చూశాడు. బాగా అలసిపోయినట్టున్నారు, స్నానం చేయండి, మీకు ఇష్టమని బంగాళాదుంపలు వేయించి మజ్జిగ పులుసు పెట్టాను అన్నది సుందరమ్మ భర్తను ప్రేమగా చూస్తూ. రంగనాథం భార్య ముఖంలోకి దిగులుగా చూశాడు. సుందరమ్మకు అనుమానం వచ్చింది. సీటు మారలేదా?
మారాను నీరసంగా అన్నాడు. మరి అలా ఉన్నారే, ఎస్టాబ్లిష్మెంట్ కాదు డిస్పాచ్ సెక్షన్లోకి మారాను. సుందరమ్మ భర్తకేసి వెర్రిదానిలా చూసింది. నేను అనుకుంటూనే ఉన్నా నీ ముఖానికి అంతకంటే. సుందరమ్మ పంచాంగం విప్పింది. రంగనాథం ములకలేదు పలకలేదు. నా రాత నా కర్మ, అందుకే అన్నారు పుణ్యం కొద్దీ పురుషుడు అని. సాధిస్తూ ఇంట్లోకి బయటికి పిచ్చెత్తినట్టు తిరగసాగింది. బాగా పొద్దుపోయింది. రంగనాథానికి ఆకలిగా ఉంది. అన్నం పెట్టమని భార్యను అడిగే ధైర్యం లేదు. బొచ్చలో కుంభం తోడాను, వచ్చి డొక్క పగలగొట్టుకోమని చెప్పవే. సుందరమ్మ కూతురుతో పెద్దగానే అంది. రంగనాథం మనసు చివుక్కుమంది. ఛ, వెధవ బతుకు అనుకుంటూ చివ్వున లేచి నిల్చున్నాడు. బయటికి వెళ్లాలనుకున్నాడు. బంగాళాదుంపల వేపుడు, మజ్జిగ పులుసు కళ్ల ముందు కదిలాయి. లోపలికి నడిచాడు రంగనాథం. ఇదండి మరి జాక్పాట్ కదా. చూసారా, మానవ సంబంధాలు విలువలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని రచయిత్రి సీతాదేవి గారు మరోసారి తెలియజేశారు.